ఇవాళ ఏదైతే సామెత ఉందే జోగి జోగి రాసుకుంటే బూడిద్రాలినట్టు అదేవిధంగా జగన్నో జోగి రాసుకుంటే బూడిద్రాలి అన్న పరిస్థితి వాళ్ళ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు మన సత్య సనాతన ధర్మంలో పితృదేవో భవ ఆచార్య భవ అని ఇవాళ గురువుని దేవ 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 దైవస్థానంలో కూర్చోబెట్టి మన సత్య సనాతన ధర్మంలో అదే గురువులు ఇవాళ రోడ్ ఎక్కి నిరసన వ్యక్తం చేస్తా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సమస్యలను పట్టించుకోకుండా వాళ్ళు అడిగే ఏదైతే న్యాయబద్ధమైన డిమాండ్లు ఉన్నాయో వాటిని పూర్తి చేయకోకుండా ఇవాళ టీచర్లు రోడ్ ఎక్కి సమ్మె చేసే పరిస్థితి ఉంది దానికి ఇంకొక అడుగు ముందేసి మన జోగి రమేష్ ఇప్పుడు సీఎం ఏమో టీచర్లని సమ్మె పట్టించే దారిలో వెళ్తే జోగి రమేష్ ఏమో స్కూల్ పిల్లల్ని అసలు ఏమి తెలియనటువంటి మన రాబోయే భవిష్యత్ని రోడ్ ఎక్కిచ్చి జెండాలు పట్టించి వైఎస్ఆర్సీపీ జిందాబాద్ జగన్మోహన్ రెడ్డి జిందాబాద్ అనే నిధానాలతో నిన్న బండి ర్యాలీ చేస్తాం జరిగింది దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవాళ అడుగుతున్నాను డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎక్కడున్నాడు ఏం చేస్తున్నారు వాళ్ళు ఇవాళ పిల్లలు రోడ్ ఎక్కి కరోనా టైంలో ఒక శాసనసభ్యులు పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి ర్యాలీగా తీసుకెళ్ళి వైఎస్ఆర్సీపీ జెండా పోంచి వాళ్ళతో వాళ్ళతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిందాబాద్ వైఎస్ఆర్సీపీ జిందాబాద్ అని నిదానాలు ఏంటంటే ఏం చేస్తున్నాడు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అని అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున ఏదైతే అదేవిధంగా ఏదైతే ఈ స్కూల్లో యాజమాన్యం ఉన్నాయో ఆ స్కూల్ పిల్లల్ని పంపించిన యాజమాన్యాల మీద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్ తీవ్రమైన చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో దీని మీద పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తుంది అదేవిధంగా ఈ విషయాన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర కూడా తీసుకెళ్లే దాంట్లో మేము దీన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను నమస్తే మాట్లాడు వైఎస్ఆర్ పార్టీలో కార్యక మన కళనసీమల నుంచి కార్యకర్తలు తగ్గినట్టున్నారు ఆ కార్యకర్తలు లేనిదే చిన్నపిల్లలతో ఈ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి జిందాబాదు వైఎస్ఆర్ పార్టీ జిందాబాదు అంత దీనస్థితిలో వచ్చిందా అని చెప్పి నాకు అనిపిస్తుంది లేకపోతే చిన్నపిల్లలతో వీళ్ళు ఈ రాని కార్యక్రమం చేయడం చాలా తప్పు తీవ్రంగా ఖండిస్తున్నాం భారత్ మాతకు జై ఈ రోజున సభ్య సమాజం సిగ్గుపడే విధంగా పెడంలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో చిన్న పిల్లలు వాళ్ళు జాతీయ జెండాను మోయాల్సిన చిన్న పిల్లలతో ఈ రోజున వైసీపీ పార్టీ జెండాలు మోయిస్తూ మీరు చేసింది జోగి రమేష్ గారు మీరు చేసిన సిగ్గుమాలిన చర్య దీని మీద మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కంపల్సరీ వెంటనే ఈ విషయం మీద స్పందించి డిఓ వెంటనే దీని మీద తగిన చర్యలు తీసుకోవాలి ఆ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో మొత్తాన్ని సస్పెండ్ చేయాలని చెప్పి భారతీయ యువ మోర్చా తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం భారత్ మాతాకి జై నిన్న జరిగిన కార్యక్రమంలో జోగు రమేష్ గారు ఆయన కాబోయే మంత్రికి ఇస్తారేమో అని చెప్పి చిన్నపిల్లలను కాడ రాజకీయంగా వాడే వ్యక్తి మన జోగు రమేష్ గారు మీకు చాలా సిగ్గుండాలని చెప్పి అడుగుతున్నాను సెంట్రల్ గవర్నమెంటు ఒక పక్క కూడా కరోనా వచ్చి పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఇక్కడ కరోనా పడి ఎంత నశించిపోయిపోతున్నారని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఒక్కరిని ఇంటింటికి తిప్పి యాక్షన్లంటూ తిప్పుతుంటే మీరు ఈరోజు చిన్నపిల్లల్ని రోడ్లంపడి తిప్పుతుంటే మా మీ గవర్నమెంట్ ఏం చేస్తుందని అడుగుతున్నాం మా పా మా పార్టీ జనతా పార్టీ తరఫున ఇది తీవ్రంగా ఖండిస్తూ చిల్లేమో రోడ్లంపడి తిప్పుతూ పిల్లల్ని ఎందుకు తిరగరని చెప్పి మీరు పిల్లల్ని తిప్పితే తిప్పే గవర్నమెంట్కి మీకు స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఇది చాలా నిరుచ్ఛమైన దరిద్రమైన ఆలోచన చెప్పి చేశారు